పోతుంది. అయితే ఉసురి. అదేవిధంగా మా నియోజకవర్గంలో 20,000 కుటుంబాలకు పైగా ఉన్నటువంటి దళిత కుటుంబాలకు కూడా 10 లక్షల ఆసరా కావాలని చెప్పేసి మేము వినతి పత్రం ఇవ్వడానికి అంబేద్కర్ విగ్రహానికి చేరుకుంటాం. అంతలోనే నీ కొలికెందుకు? ఇప్పట్లో ఎలక్షన్లు లేవు కదా, ఎందుకు ఇంత తొందరపడుతున్నావు? ప్రజలు చైతన్యమై నిన్ను రాజకీయంగా సమాధి చేస్తారని చెప్పేసి భ్రమపడుతున్నావా? నువ్వు ఎన్ని దాడులు చేసినా ఇంత కింతం ప్రజల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. గుర్తుపెట్టుకో గాదర్ కిషోర్, నువ్వు బెదిరింపులతోటి దాడులతోటి మమ్మల్ని ఆపే సమస్య లేదు. మా బహుజన వర్గాలని నువ్వు అవాకులు చవాకులు పేలితే మా బహుజన వర్గాల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వ్యక్తుల మీద నువ్వు అవాకులు చవాకులు పేలితే ఇంతకు పదింతలు మేము పోరాటం చేస్తాను సిద్ధంగా ఉంటేవే తప్ప మేము తోక ముడిచే ప్రసక్తి ఉండదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక శక్తి. ఆ శక్తిని అడ్డుకోవడం కోసం నువ్వు చిల్లర కామెంట్రీ చేస్తున్నావు. ఒక బహుజన రాజ్యాధికారానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అది రాజ్యాధికారంలోకి రావాలని చెప్పేసి కలలు కన్నటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నావు. అలాంటి ఆరోపణలు ఆపుకోకపోతే మళ్లీ మళ్లీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం తప్ప నీ దాడులకు భయపడేది లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మిత్రులకు యథావిధిగా నేను ఏ విధంగానైతే పనిగిరి దగ్గర ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలనుకున్నాను. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. అంబేద్కర్ విగ్రహానికి నేను వినతి పత్రం ఇచ్చే తీరుతాను. కిషోర్ కుమార్ గారు చంపినా నేను వెనకడిగేసే సమస్య లేదు. నా దళిత కుటుంబాలకి 10 లక్షలు రావడం కోసం నేను ప్రాణాలైన అధ్యక్ష నా బహుజన సమాజం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల కోసం నా బహుజన సమాజాన్ని అందలం ఎక్కేయడం కోసం అధికారం తీసుకురావడం కోసం పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వ్యక్తుల కోసం నేను ఎంతకైనా తెగిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నా ప్రాణాన్ని కాపాడినటువంటి పస్తాల గ్రామ ప్రజానికానికి అందరికీ చేతులు జోడించి ఉద్యమ జయభీమ తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీరందరూ అవకాశం ఉన్న మిత్రులు ఎవరైనా ఉంటే పనిగిరి కాడ వినతి పత్రం ఇస్తానికి వెళ్తున్నా. మీ సహకారం నేను అర్థిస్తున్నా. ఇలాగే వెళ్తా. నేను భయపడాల్సినటువంటి అవసరం నాకు లేదని చెప్పేసి సందర్భంగా మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాను. మిత్రులారా, ధన్యవాదాలు.